హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఒకసారి మనం చూద్దాం చూడండి ఫస్టు మనకు సిక్స్ పేపర్ చూసినట్టయితే వెలుగు సిక్స్ పేపర్ చూసినట్టయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది అర్హతలు చూసినట్టయితే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ల్లో వివరాలు నమోదు చేసుకుని ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే రాత పరీక్షకు ఎనభై పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్కు ఇరవై పాయింట్ల వెయిటేజ్ అనేది ఉంటుంది మొత్తం అనేది ఎనభై మార్కు ఇది మొత్తం అనేది వంద మార్కులకు ఉంటుంది ఎనభై మార్కులు అనేది రిటర్న్ ఎగ్జామ్గా ఉండడం జరుగుతుంది ఇరవై మార్కులు అనేది మన గతంలో ఏదైనా సంస్థలలో కానీ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ అలా చేసిన వాళ్ళకు ఇరవై పాయింట్లు అంటే ఇరవై మార్కులు యాడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఈ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే ఎవరైతే జిఎన్ఎం లేదా అదే విధంగా స్టేట్ స్టాఫ్ నర్స్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా ఉన్నట్టయితే మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా మీరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు అంటే మనకి ఇంకా పద్నాలుగు రోజుల గడువు మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా అర్హత ఉన్నట్టయితే మీరందరూ కూడా ఆన్లైన్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష చూసండి చూడండి నవంబర్ ఇరవై మూడున నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు రాత పరీక్షకు ఎనభై పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్కు ఇరవై పాయింట్ల వెయిటేజ్ ఉంటుంది మనకు ఈ ఎగ్జామ్కు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు సంబంధించి నర్సింగ్ పోస్టులకు ఆ రిటర్న్ ఎగ్జామ్ అనేది నవంబర్ ఇరవై కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఆ అప్లికేషన్ చూడండి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అంటే ఇంకా మనకు ఒక ఐదు రోజుల సమయం అయితే మిగిలి ఉంది కాబట్టి ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే చూసుకోండి శాలరీ కూడా బాగుంది బేసిక్ వచ్చేసే ముప్పై అరవైలో ఏమో ఉన్నట్టుంది కాబట్టి మొత్తం కూడా మనకు నలభై ఎనిమిది యాభై వేల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా అర్హత ఉన్నట్టయితే ఈ ఉద్యోగానికి అయితే మీరు అప్లై చేసుకోండి ఇంకొన్ని చూసినట్టయితే త్వరలో విద్యుత్ శాఖలోని ఖాళీలు భర్తీ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి ప్రతినెల వేతనాలు దసరాలోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మనకు త్వరలో విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా వెంటనే మేము భర్తీ చేస్తామని కూడా మనకు డిప్యూటీ సీఎం గారు అయితే నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా మనకి వేకెన్స్ ఉంటే ఆ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యుత్ శాఖలోని ఖాళీలను గుర్తించి త్వరలోనే భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అన్నారు ఖమ్మం కలెక్టరేట్ సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తామన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవారు కేబినెట్ ఇతరులకు మాట్లాడే అవకాశం ఉండేది కాదని ఆరోపించారు గత పదేళ్లుగా ఎన్సీడి ఎన్సీడిపిసిఎల్లో ప్రమోషన్ లేకుండా ఉద్యోగులకు ఇబ్బందులు పడ్డారని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రమోషన్స్ కల్పించామని తెలిపారు అయితే మనకు విద్యుత్ శాఖలో అయితే ఖాళీలను వెంటనే గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని అయితే మనకు డిప్యూటీ సీఎం గారు అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇంకో న్యూస్ చూద్దాం చూడండి ఇంకో న్యూస్ చూసినట్టయితే ఉపాధ్యాయ కొలువుల్లో కొత్త అధ్యయనం నేడు ఎల్బి స్టేడియంలో పదివేల ఆరు మందికి నియామక పత్రాలు అందజేత ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కొలువుల కల బుధవారం నెరబో నెరవేరబోతుంది మొత్తం పదివేల ఆరు మంది నియమక పత్రాలను అందుకోనున్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కొందరికి స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారు ఈ సందర్భంగా సీఎం కొత్త టీచర్లకు ఉద్దేశించి ప్రసంగిస్తారు అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి ఏడు వందల అరవై మంది అత్యుల్పంగా పెద్దపల్లి నుంచి ఎనభై రెండు మంది నియామక పత్రాలు పొందనున్నారు కోర్టు కేసులు ఇతర సమస్యల వల్ల ఒక వెయ్యి యాభై ఆరు మంది స్పెషల్ ఎడ్యుకేటర్లు పీటీల పోస్టులు భర్తీ కాలేదని అధికారులు తెలిపారు సిఎస్ శాంతకుమారి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు మంగళవారం కలెక్టరేట్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సభా నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు జిల్లాల వారీగా నియామక పత్రాలు అందుకునే వారి సంఖ్య హైదరాబాద్ నుంచి రెండు వందల తొంభై ఆరు కొత్తగూడెం నాలుగు వందల ఇరవై ఒక్క మంది హన్మకొండ నూట డెబ్బై మూడు మంది హైదరాబాద్ ఏడు వందల అరవై ఒక్క మంది జగిత్యాల రెండు వందల తొంభై తొమ్మిది మంది జనగామ రెండు వందల పదకొండు మంది భూపాలపల్లి రెండు వందల పదమూడు మంది గద్వాల నూట నలభై తొమ్మిది కామారెడ్డి నాలుగు వందల డెబ్బై ఆరు కరీంనగర్ రెండు వందల ముప్పై ఖమ్మం ఐదు వందల ముప్పై రెండు ఆసిఫిబాద్ మూడు వందల పద్నాలుగు మహబాద్ మూడు వందల అరవై ఐదు మహబూబ్నగర్ రెండు వందల పద్నాలుగు మంచిర్యాల రెండు వందల యాభై ఐదు మెదక్ రెండు వందల తొంభై ఒకటి మేడిచల్ నూట రెండు ములుగు నూట ఎనభై ఐదు నాగర్కనం రెండు వందల ఇరవై ఆరు నల్గొండ ఐదు వందల నలభై ఆరు నారాయణపేట రెండు వందల యాభై రెండు నిర్మల్ రెండు వందల తొంభై తొమ్మిది నిజామాబాద్ ఐదు వందల ఇరవై ఆరు పెద్దపల్లి ఎనభై రెండు సిరిసిల్ల నూట ముప్పై నాలుగు రన్ రంగారెడ్డి మూడు వందల యాభై ఏడు సంగారెడ్డి నాలుగు తొంభై సిద్దిపేట రెండు వందల డెబ్బై సూర్యాపేట మూడు వందల ముప్పై రెండు వికారాబాద్ మూడు వందల ఎనభై వనవర్తి నూట ఇరవై ఆరు రంగల్ రెండు వందల డెబ్బై రెండు భువనగిరి రెండు వందల అరవై మూడు వీళ్ళందరికీ కూడా పదివేల ఆరు మందికి అయితే ఈరోజు ఎవరైతే హెచ్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆ అపార్ట్మెంట్ ఆర్డర్స్ అయితే ఈరోజు నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అయితే వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ అపార్ట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది మీరు సాధ్యమైనంత వరకు మా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్